టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే డిఎస్సీకి అర్హత లభిస్తుంది టెట్ స్కోరుకు జీవితకాల గుర్తింపు ఉంటుంది ఈ నేపథ్యంలో ఏపీ టెట్ పరీక్ష విధానం సిలబస్ అంశాలు ప్రిపరేషన్ తదితర వివరాల గురించి చూద్దాం అక్టోబర్ మూడవ తేదీ నుంచి టెట్ పరీక్షలు నిర్వహిస్తారు టెట్ నాలుగు పేపర్లుగా ఉంటుంది ఏపీ టెట్ ను పేపర్ వన్ ఏ వన్ బి పేపర్ టూ ఏ టూ బీల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు బోధన తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు పేపర్ వన్ ఏ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయులకు అవసరమైన పరీక్ష పేపర్ వన్ బి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కు అవసరమైన పరీక్ష పేపర్ టూ ఏ ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ గా బోధించాలనుకునేవారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ పేపర్ టూ బి ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా బోధించాలనుకునేవారు హాజరు కావాల్సిన పరీక్ష అర్హతలు పేపర్ను బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ పండిట్ తత్సమాన అర్హతలు ఉండాలి ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష విధానాలు పేపర్ ఏ వన్ బి గురించి ఐదు విభాగాల్లో నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్టులు ఉంటాయి ఒక్కో విభాగం నుంచి ముప్పై ప్రశ్నల చొప్పున మొత్తం నూట యాభై ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు లాంగ్వేజ్ వన్ సబ్జెక్టు కింద తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు పేపర్ టూ ఏ గురించి చూద్దాం ఈ పేపర్లో నాలుగు విభాగాలు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటాయి లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది సంబంధిత సబ్జెక్టు నుండి అరవై ప్రశ్నలు అరవై మార్కులకుగా పరీక్ష నిర్వహిస్తారు మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు పరీక్ష ఉంటుంది సబ్జెక్టు విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్ను ఎంచుకుని పరీక్ష రాయాలి అదేవిధంగా సబ్జెక్టు పేపర్లో మ్యాథమెటిక్స్లో ఇరవై నాలుగు కంటెంట్ ఆరు పెడగాగి ప్రశ్నలు ఉంటాయి సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్ నుంచి పన్నెండు ప్రశ్నలు బయాలజికల్ సైన్స్ నుంచి పన్నెండు ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి మిగతా మూడు ప్రశ్నలు సైన్స్ పెడగాగి నుండి ఉంటాయి సోషల్ విభాగంలో నలభై ఎనిమిది కంటెంట్ ప్రశ్నలు పన్నెండు పెడగాగి ప్రశ్నలు అడుగుతారు లాంగ్వేజ్ సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి నలభై ఎనిమిది కంటెంట్ పన్నెండు పెడగాగి ప్రశ్నలు ఉంటాయి పేపర్ టూ బి గురించి చూద్దాం పేపర్ టూ ని కూడా పేపర్ టూ ఏ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు మొదటి మూడు విభాగాలు పేపర్ టూ ఏ లోవే ఉంటాయి నాలుగో విభాగంగా మాత్రం డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాగి ఉంటుంది ఈ విభాగంలో అరవై మార్కులకు అరవై ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు మొత్తం నాలుగు విభాగాలకు కలిపి నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ సబ్జెక్టు నుండి నలభై ఎనిమిది కంటెంట్ పన్నెండు పెడుగాగి ప్రశ్నలు అడుగుతారు టెట్ పరీక్షలో రాణించాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా అధ్యయనం చేయాలి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పైన శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి వికాస దశలు వికాస అంశాలైన శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం అభ్యసన బదలాయింపు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ శిశువు విద్యా ప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకనం నాయకత్వం గైడెన్స్ కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో అదేవిధంగా లాంగ్వేజ్ టూగా పేర్కొన్న ఇంగ్లీష్లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వొకాబులరీ ఇలా అన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలి మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్విరాన్మెంటల్ పేపర్లో సైన్స్ సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి సైన్స్ కోసం ఎనిమిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు అవపాసన పట్టాలి పేపర్ టూ కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి అదేవిధంగా ఆయా అంశాల బేసిక్స్ అప్లికేషన్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి సోషల్ స్టడీస్ కోసం హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి అదేవిధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ చదవాలి మెథడాలజీ కోసం ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎం బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలను చదవాలి టెట్తో పాటు డిఎస్సికి సమాంతర ప్రిపరేషన్ సాగించడం మేలు అందుకోసం ఎస్జిటి అభ్యర్థులు జీకే కరెంట్ అఫైర్స్ సిలబస్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలి భౌగోళిక నామాలు నదీ తీర నగరాలు దేశాలు రాజధానులు ప్రపంచంలో తొలి సంఘటనలు అవార్డులు సదస్సులు వార్తల్లో వ్యక్తులు బడ్జెట్ అంతర్జాతీయ రాజకీయ అంశాలు శాస్త్ర సాంకేతిక అంశాలు తెలుసుకోవాలి అదేవిధంగా విద్యా దృక్పథాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన పొందాలి కంటెంట్కు సంబంధించి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి ఏపీ టెట్ ముఖ్యమైన తేదీలు హాల్ టికెట్ డౌన్లోడ్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఉంటుంది టెట్ పరీక్ష తేదీలు అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు ఉంటుంది మరింత సమాచారం కోసం మరింత సమాచారం కోసం మా ఎడ్యుకేషన్ ఛానల్లో జాయిన్ అయ్యి నిరంతర అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద చూడవచ్చు